ముస్లిం ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బక్రీద్ పండుగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సామూహిక ప్రార్థనలు నిర్వహించే మీరాలం ఈద్గాతో పాటు మక్కా మసీదు, మాదనపేట ఈద్గాల్లో షామియానాల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. సామూహిక ప్రార్థనల సందర్భంగా ట్రాఫిక్ ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ సాలార్జంగ్ మ్యూజియంలో బక్రీద్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే వీధులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జంతు కలేబరాలను వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ వేయరాదన్నారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లున్నాయన్నారు. ఇంటింటికి పాలిథీన్ కవర్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు ముస్లిం మత పెద్దలతో పాటు మజ్లిస్ పార్టీ ప్రజాప్రతినిధులు, దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, వక్ఫ్ బోర్డు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ జో హై పూరే తౌర్ పర్ ముకమ్మిల్ కియే హై సబ్ కుచ్ పూరే హమారే చెక్ పోస్ట్ పర్ జో భీ ఉన్కో ఇంతజామాత్ కర్నా హై వో కర్కే పూరే పూరే డ్యూటీ పర్ హై 12 ఘంటే కా డ్యూటీ జో టూ షిఫ్ట్ డ్యూటీ హై ఉస్ పర్ చలా రహే హై బహుత్ మెహనత్ కర్ రహే హై दिन रात ये कैटल ट्रांसपोर्ट जो है उसके लिए जो भी करना है हमको हम कर रहे हैं. और ये स्लॉटर हाउसेस के बारे में आपने कहा कबीलों के बारे में, वो तो आप सब जानते हैं कि पहले से ही हैदराबाद शहर में ये चलते नहीं हैं. इसके कई कारण है, कई वजहों जैसे ये इसकी इसको यहाँ पर चलाते नहीं हैं. तो आप इस सब में आप ताऊन दीजिए कि इस मौके पर हम उसको खोल नहीं पाएंगे और उसको चला नहीं सकते. तो अभी और 2-3 दिन के बाद जो बाकी हैं इसकी इंतजामात जो हैं, ईद के दिन हम ईदगाहों पर हमारा पुलिस फोर्स तैनात रहेगा.